पश्चिम गोदावरी जिला पोलवरम नियोजकवर्गंलोनी जातीय मानव हक्कुल कमीशन सभ्युलु शुभा पर्यटिंचारु। पश्चिम गोदावरी जिला पोलवरम नियोजकवर्गंलोनी बोट्टायगूडेम मंडलम रेड्डीगूडेमलो ई नेल 8వ तेदीन जरिगिन भू विवादंलो न्यायं चेयालनी कोरुतू गिरिजनुलु रिले निराहार दीक्ष चेस्तुन्नारु। ఈ దీక్షలకు మద్దతుగా జాతీయ మానవ హక్కుల కమిషన్ సభ్యులు శుభ పాల్గొన్నారు। ఈ భూ వివాదంలో గిరిజనుల అభివృద్ధి కోసం నియమించిన ఐటిడిఏపీఓని అరెస్ట్ చేయాలని నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించారు। ఈ కార్యక్రమంలో ఆదివాసీ సంక్షేమ పరిషత్ జేఏసీ నాయకులు మోడియం శ్రీనివాస్, కుంజా నాగేంద్ర, భాస్కర్ తదితరులు పాల్గొన్నారు। నేను ఆల్ ఇండియా హ్యూమన్ రైట్స్ మానవ హక్కుల కమిషన్ ఉత్తరాంధ్ర మరియు ఆంధ్రప్రదేశ్ కన్వీనర్గా వర్క్ చేస్తున్నాను। మొన్న 8వ తారీఖున బుట్టయ్యగూడెంలో జరిగిన సంఘటన మేము టీవీలో వాట్సాప్ లో చూసాము। ఇక్కడ ఉన్న వారికి కొంతమందికి కనుకొనగానే ఇది చాలా అన్యాయం అనిపిచి నిన్న నైటే నేను వచ్చాను। వారి గ్రామానికి కూడా రెడ్డిగూడెం కూడా తెల్లవారుజామున వెళ్ళడం జరిగింది। అక్కడ జరిగిన అన్యాయాన్ని కూడా మేము వాళ్ళు వివరించారు, మేము తెలుసుకున్నాము। అలాగే ట్రైబల్ మహిళలపై అన్యాయం జరిగిందని 8వ తారీఖున రక్తమడుగులో ఉన్న ట్రైబల్ మహిళలు వెళ్లి పోలీస్ వారికి కేస్ పెడితే స్పందించకుండా మళ్ళీ 9వ తారీఖున జరిగిన ఘటనకైతే కారకులు ఈ పోలీస్ వారే అని నేను ఈ రోజు చెప్తున్నాను। ఇదన్నిటికీ ఉసిగొలిపి ఒక ప్రాజెక్ట్ ఆఫీసర్ అంటే ఆయనకు ఉద్యోగమే మనల్ని పాలించడానికి, మనకున్న చట్టాలను మనకున్న విలువలను మనకున్న మన భూమి గురించి మన హక్కులను మనకు తెలియజేయవలసిన అవసరం ఎంతైనా పీఓకుంది, కానీ ఆయనే వాళ్ళతో సీక్రెట్ గా దీన్ని రియల్ ఎస్టేట్ బిజినెస్ కింద మార్చేసి ఆయన దీన్ని వ్యాపారం చేస్తున్నారని కూడా ఈ రోజు నేను చెప్పడం జరుగుతుంది। ఈ ఐటిడిఏ పీఓ చేసిన దానికి ఈ రోజు అమాయకులైన గిరిజన ప్రాంతంలో ఉన్న గిరిజన మహిళలందరూ రక్తపు మడుగులో ఉన్నారు। అందరికీ 5 10 కుట్లు పడినా సరే స్పందించకుండా వాళ్ళని అరెస్ట్ చేయకుండా ఈ గిరిజనులు ఎవరైతే ఎల్లి కంప్లైంట్ ఇచ్చారో వాళ్ళ కంప్లైంట్ పక్కతోవ పెట్టి ఆ గిరిజన నేతలు ఇచ్చిన కంప్లైంట్ ని మాత్రం స్పెషల్ ఇంట్రెస్ట్ తో పోలీస్ వారు తీసుకొని వీళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది। వాళ్ళనైతే అరెస్ట్ చేశారో చేయలేదో కూడా నాకు తెలియదు। ఈ విషయాన్ని నేను హై కమాండ్ నేను జిల్లా కోర్ట్ సుప్రీం కోర్ట్ ఎక్కడికైనా తీసుకెళ్తాను, అలాగే మా హ్యూమన్ రైట్ కమిషన్ కి ఎస్టీ కమిషన్ కి కూడా తీసుకెళ్లి ఎవరిని ఉపేక్షించేదైతే లేదండి, అధికారులు కూడా తప్పు చేయకూడదు, అలా తప్పు చేసిన అధికారులను కూడా మేము ఈ రోజు అయితే వదిలిపెట్టమని చెప్తున్నాము। అంటే చట్టాన్ని చేతుల్లో తీసుకోమే గాని పేపర్ పరంగా ఏం పని చేయాలో అది చేసి ఎవరినైతే వదిలేదు లేదు అని ఆదివాసులకి అండగా నేను ఆదివాసీ మహిళను ఆదివాసీ యూనియన్ లీడర్గా ఈ రోజు మీడియా సమూహంగా చెప్పడం జరుగుతుందండి।